శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల మళ్ళీ తెల్లవారింది రచన వాసిరెడ్డి సీతాదేవి గారు తెలతెలవారుతోంది కుడి చేత్తో తుప్పు పట్టిన ట్రంకు పెట్టే ఎడం చేతి ఆసరాతో నడుం మీద చిన్న మూటతో ఆ పెద్ద బంగాళా ముందు నిల్చుంది సుందరమ్మ గుండెల్లో చీకటి గూడు కట్టుకుంది కళ్ళల్లో నీరు తిరిగింది చూస్తూ నిల్చుంది కాలు ముందుకు పడటం లేదు ఆ బంగాళా చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది ఆ పెద్ద గేటుకున్న ఒక తలుపు సగంలో పగిలిపోయి ఉంది బంగ్లా కేసు చూసింది పాతబడి కూలడానికి సిద్ధంగా ఉన్నట్టున్న ఆ పెద్ద భవంతి ఒకనాటి ముస్లింల వైభవానికి చిహ్నంగా నిలబడి ఉంది తన జీవితంతో దానిని పోల్చుకుంటూ నిల్చుంది తను ఒకప్పుడు బాగానే బతికింది పెద్దగా అష్ట ఐశ్వర్యాలతో తులతూగకపోయినా సుఖంగా గౌరవంగా బతికింది తనను ఒకప్పుడు అందమైందనే అందరూ అనేవారు తన అందమైన కళ్ళు ఈనాడు బెరుడల చర్మం మధ్య కాంతిహీనంగా కుచించుకుపోయి ఉన్నాయి ఎండిపోయిన గుండెలతో మోడువారిన శరీరంతో కాంతిహీనమైన కళ్ళతో జీవోత్సవంలా దిక్కులేని దానిలా ఉన్న తనకు ఈ బంగళాకు ఎంతో పోలిక ఉన్నది తనకు భవిష్యత్తు లేదు ఆశలు లేవు ఆకాంక్షలు లేవు కాటికి కాళ్ళు చాపుకొని మృత్యుదేవత ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఈ బంగళా ముందున్న ఖాళీ స్థలం కూడా ఆలనా పాలన లేని తన జీవితంలాగే బావురుమంటూ ఉంది అయినా ఈ బంగళ తనలాంటి వారికి ఆశ్రయం ఇస్తూ ఉంది ఎవరది సుందరమ్మ చివ్వున తలెత్తి చూసింది ఎదురుగా ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు ఎముకల గూడులా ఉన్నాడు సుందరమ్మ కేసి కళ్ళు చిట్లించి చూస్తున్నాడు సుందరమ్మ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది ఎవరమ్మా వచ్చావా సుందరమ్మ తల ఊపింది మాట పెగల్లేదు దుఃఖం గొంతులోకి వచ్చి ఆగిపోయింది వృద్ధుడు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు జాలిగా చూశాడు నీకు ఎవరూ లేరా ఉంటే ఇక్కడికెందుకు వస్తాను దాదాపు ఏడుస్తున్నట్టే అంది తనకు ఎవరూ లేరా అవును లేరు ఉంటే ఇక్కడికెందుకు అనాథగా ఆశ్రయం కోసం వస్తుంది ఆ వరండాలో కూర్చో పది గంటలకి వార్డెనమ్మ వస్తుంది సుందరమ్మ యాత్ర యాంత్రికంగా వెళ్ళి వరండాలో కూర్చుంది సుందరమ్మకు భర్త గుర్తొచ్చాడు భర్త తనకేసి చూసిన చివరి చూపు గుర్తొచ్చింది ఆ చూపులోని అర్థం ఈనాడు తనకు అర్థమవుతోంది ఆయనకు ముందే తెలుసు అందుకే అలా చూశాడు గతాన్ని నెమరు వేసుకుంటూ మధ్య మధ్య కళ్ళు తుడుచుకుంటూ గోడకు చేరబడి కూర్చుంది ఏయ్ ఏమిటా అరుపులు మీ పనులు చూసుకోండి అమ్మగారు వచ్చే టైం అయింది మగగొంతు లోపల నుంచి వినిపించింది సుందరమ్మ ఆలోచనలు చెల్లా చెదరైనాయి లోపల నుంచి గోలగా ఆడవాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి ఎవరో తిట్టుకుంటున్నారు ఇక్కడ కూడా పోట్లట్లేనా జీవితంలో అన్నీ ఉడిగి అంతా పోగొట్టుకుని తలదాచుకోవడానికి వచ్చి కూడా కక్షలు ద్వేషాలునా ఎవరు సుందరమ్మ తలెత్తి చూసింది ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది ఆమె ముఖంలో ఏదో ఆకర్షణ ఉన్నది కళ్ళల్లో ఆర్ద్రత ఉంది కంఠంలో ఆప్యాయత ఉంది సుందరమ్మ లేచి నిల్చుంది ఎవరమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నా పేరు సుందరమ్మ గుంటూరు నుంచి వచ్చాను అంత దూరం నుంచి వచ్చావా సుందరమ్మ తలదించుకుంది లోపలికి రా అంటూ ఆ యువతి లోపలికి నడిచింది సుందరమ్మ మౌనంగా ఆమెను అనుసరించింది గోలగోలగా వినిపిస్తున్న ఆ అరుపులు మీట నొక్కినట్టు ఒక్కసారిగా ఆగిపోయాయి అన్నమ్మ ఆ యువతి కేక పెట్టింది అమ్మ వస్తున్న దాదాపు అరవై ఐదేళ్ల వయసులో ఉన్న ఒక స్థూల కాయురాలు దొర్లుతున్నట్టు వచ్చింది మళ్ళీ మొదలుపెట్టావా ఇలా అయితే నేను డిశ్చార్జ్ చేసేస్తాను ఆ తర్వాత ఏడ్చినా లాభం లేదు అన్నది వార్డన్ నేనేం చేశానమ్మా నన్నే అంటారు ఆ ద్రౌపది లేదు అదే హిందీ మాట్లాడుద్దే అది రొప్పుతూ అంది వార్డెన్ ముసిముసిగా నవ్వుతూ ఆ ద్రౌపది ఏం చేసింది నేను ముందు స్నానాల గదిలో బట్టలు పెట్టుకున్నానమ్మా తను ముందు సబ్బు ముక్క పెట్టుకుందట నా బట్టలు తీసి బయటికి గిరాటేసింది గలగలలాడుతూ చెప్పసాగింది సన్నగా పొడవుగా ఎముకల గూడులా ఉన్న ఒక వృద్ధురాలు విల్లంబు బద్దలా వంగిపోయి చిన్నగా నడుస్తూ వచ్చింది ఈమె పేరేనా ద్రౌపది సుందరమ్మకు నవ్వొచ్చింది ఏం ఎందుకు కాకూడదు ఒకప్పుడు ఈ ద్రౌపది తన తల్లిదండ్రుల కళ్ళు కళ్ళ వెలుగుగా అల్లారు ముద్దగా పెరిగి ఉంటుంది ఉరవళ్ళు పరవళ్ళు తొక్కే వయసులో తన భర్త ప్రేమకు కేంద్రస్థానంగా ఉండి ఉంటుంది ప్రశాంతమైన గంగా భవానీలా బిడ్డలకు పాలిస్తూ వాళ్ల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కని ఉంటుంది ఒక్కొక్క బిడ్డే పెరిగి తనకంటే పొడవుగా తన ఎదుట నిల్చున్నప్పుడు తల పైకెత్తి ఆశ్చర్యంగా గర్వంగా తనివి తీరా చూసుకుని మురిసిపోతూ మైమర్చిపోయి ఉంటుంది ప్రతిబిడ్డను పెళ్లి పీటల మీద చూసి పులకించిపోయి ఉంటుంది కానీ ఆ తర్వాత రామ్మ వార్డెన్ పిలుపుతో సుందరమ్మ ఆలోచనలోంచి బయటపడింది సుందరమ్మ చుట్టూ చూసింది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు వాతావరణంలో ప్రశాంతత నెలకొన్నది వార్డెన్ వెనకే సుందరమ్మ ఆఫీస్ గదిలోకి వెళ్ళింది పేరు ఆ సుందరమ్మ అన్నావు కదూ సుందరమ్మ తల ఒప్పింది ఏం కావాలమ్మ ఈ వయసులో ఇక్కడికి ఎవరైనా ఎందుకొస్తారు ఎదురు ప్రశ్న వెయ్యాలనిపించింది కానీ మౌనంగా నిల్చుంది అడ్మిషన్ కావాలా సుందరమ్మ తల ఊపింది ఎంత మా రూల్స్ ప్రకారం అరవై ఏళ్లు దాటిన వాళ్ళనే చేర్చుకుంటాం నాకిప్పుడు అరవై నాలుగేళ్లమ్మా నిజంగా ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది వార్డన్ అవును తల్లి అబద్ధం చెప్పడం లేదు వార్డన్ సుందరమ్మకేసి పరిశీలనగా చూసింది ఈ వయసులో కూడా ఎంత బాగుందో బహుశా పిల్లలు లేరేమో అందుకే ఇంకా గౌరవం గల కుటుంబంలోంచి వచ్చిన మనిషిలా ఉంది ఈమె ఇక్కడ ఉండగలదా ఏం చేస్తుంది ఉండక ఉండాలనేగా వచ్చింది ఏమ్మా నీకెవరూ లేరా ఎందుకు లేరు అనాలనుకుంది కానీ ఉంటే దిక్కులేనిదలా దానిలా ఇక్కడికెందుకు వస్తాను తల్లి అంది చదువుకున్నావా ఎనిమిది దాకా నిన్ను చూస్తుంటే బాగా బతికిన పిల్లలు లేరా ఎందుకు లేరు ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు ఉన్నారు కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు అంతా కలిసి ముప్పై మంది దాకా ఉన్నారు మనసులోనే అనుకుంది సుందరమ్మ ఏమ్మా మాట్లాడవు ఉన్నారు లేరు లేరు నేను గొడ్రాలను నాకు పిల్లలు లేరు అంటూ భోరుమంది ఊరుకోమ్మా పిల్లలు ఉన్నవాళ్ళంతా సుఖంగా ఉన్నారు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడున్నారు వృద్ధాప్యంలో ఆదుకోని వాళ్ళు ఉన్నా లేనట్టే ఊరుకో ఏడవకు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారా సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది ఉన్నారు చాలామంది అలాంటి వాళ్లే అంతా పిల్లలు తప్పి అనడానికి కూడా వీల్లేదు అడ్జస్ట్మెంట్ చేతకాక కొందరు వస్తే పిల్లలు గౌరవించడం లేదని వాళ్ళ మీద కోపగించుకుని కొందరు వస్తారు తల్లిదండ్రులు తప్పేనంటారా అలా అనను కానీ ఇద్దరు తప్పు ఉంటుందని నా ఉద్దేశం సుందరమ్మ మాట్లాడలేదు కళ్ళ వెంట నీరు కారుతూనే ఉంది ఇంతకు ముందే చూసావుగా జీవితంలో ఎంతో అనుభవాన్ని పొంది కష్టాలు చూసి ఇక్కడికి వచ్చారా కానీ ఇక్కడ కూడా పక్క మనిషితో అడ్జస్ట్ కాలేరు సుందరమ్మ చూస్తూ ఉండిపోయింది ఆఫీసర్లు వస్తే మా మీద ఎన్నో చెబుతారు సుందరమ్మ ఆశ్చర్యంగా బార్డర్ ముఖంలోకి చూసింది నేను అలాంటి దానిని కాదమ్మా నిన్ను అనడం లేదు కొందరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నాను సుందరమ్మ ఏదో చెప్పాలనుకుంది కానీ గొంతులో ఏదో అడ్డం పడినట్టు ఏమీ చెప్పలేక చూస్తూ నిల్చుంది నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నీకు పనిచేయగల ఓపిక కూడా ఉంది చేస్తానమ్మా నేను ఒళ్ళు దాచుకునే మనిషిని కాదు ఇక్కడ తమ పనులు తాము చూసుకునే ఓపిక కూడా లేని వాళ్ళున్నారు నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చూసుకోవాలి తప్పకుండా చూస్తానమ్మా విసుక్కోకూడదు వాళ్లను సానుభూతితో చూడాలి వాళ్లకు ఆదరణ కావాలి జీవితంలో తుది గడియలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళకు సానుభూతితో కూడిన ఒక చల్లటి మాట చాలు అలాగేనమ్మా సంతోషంగా వాళ్ల సంరక్షణ చూస్తాను రాములు వార్డెన్ కేక పెట్టింది ఓ పాతికేళ్ల యువకుడు పరుగులాంటి నడకతో వచ్చాడు ఈమె కొత్తగా వచ్చింది ఆ ఏషాబీ ఉన్న గదిలో ఉంటుంది తీసుకెళ్ళు రండమ్మా చూడమ్మా ఆ గదిలో ఇద్దరు బాగా ముసలివాళ్ళున్నారు వాళ్లను ఇవాటి నుంచి నువ్వు చూసుకోవాలి అన్నది వార్డన్ అలాగేనమ్మా సుందరమ్మ కింద ఉన్న పెట్టే మూట అందుకొని రాములు వెనకే నడిచింది పాలన్నీ పక్క నిండా పోసుకుంటున్నావు దరిద్రపు దాన నువ్వు నేను చచ్చాక కానీ చావవు మంచం మధ్యలో పండి ఎండి ఒరుగులా ఉన్న ముసలమ్మ నోటి ముందున్న గ్లాస్ లాగేసుకుంది అన్నమ్మ అయ్యో నా పాలు కడుపులో మంట పాపిష్టిదానా నా నోటికాడు పాలు లాక్కుంటావా ముసలమ్మ వణుకుతూ అన్నది దాదాపుగా ఏడుస్తూ నోరు మూసుకో ఎప్పుడు ఆకలే పడుకో కసురుకుంది అన్నమ్మ నా పాలు నోరు మూస్తావా లేదా చెయ్యెత్తింది అన్నమ్మ ఏ అన్నమ్మ ఏమిటది రాములు అన్నాడు చూడు రాములు పాలన్నీ ఒంటి మీద పక్క మీద పోసుకుంది వెదవసంత తుడవలేక చస్తున్నాను ఏదో కాస్త తలదాచుకుందామని వస్తే సుందరమ్మ ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది అన్నమ్మ పక్క మంచంలో ఉన్న ఆయేషాబీకి చేతిలోని పాల గ్లాస్ అందించింది ఆయేషాబీ ఆత్రంగా అందుకుని గడగడ తాగసాగింది ఆ పాలు ఆమెకెందుకు ఇచ్చావు రాములు మాటలు విని వినట్టే ఉండిపోయింది అన్నమ్మ ఏయ్ ఆయేషాబీ ఏమిటది ఎందుకు ఆ ఎంగిలి పాలు తాగుతున్నావు అని శాంతమ్మకి ఇచ్చినవి నీ గ్లాస్ ఏమైంది రాములు దగ్గరకు రాములు దగ్గరకొచ్చి అడిగాడు ఏంది దొరా నన్నంటావేం నాదేంది అన్నమ్మ ఏదిస్తే అదే తాగతా నీ గ్లాస్ ఏమైంది అన్నమ్మకే ఎరక ఒసే దొంగముండా నీ పాలు ఇందాకనే తాగావు గదే నా మీద చెప్తున్నావా నాకెప్పుడు ఇచ్చినావు ఆయేషాబి ఓపిక తెచ్చుకొని అరిచింది అన్నమ్మ నువ్వు చేస్తున్నది ఇదా సిగ్గులేదు గూటంలో ఉన్నావు కంచెం అన్నం ఎగరేస్తావు ఇంకా ఈ ముసలివాళ్ల పాలు కూడా కొట్టేస్తున్నావా ఉండు అమ్మగారితో చెప్తాను చెప్పు నాకేం భయం లేదు ఇక నువ్వు వెళ్ళు ఇవాళ్ళ నుంచి నీకిక్కడా పనిలేదు ఈ అమ్మ చూస్తుంది అన్నాడు రాముడు అన్నమ్మ సుందరమ్మ ముఖంలో ఓ క్షణం చూసి అక్కడి నుంచి రుసరుసులాడుతూ వెళ్ళిపోయింది శాంతమ్మ ఆకలు అంటూ అరవసాగింది ఉండు పాలు తెస్తానంటూ రాముడు బయటికి వెళ్ళాడు మరీ ముసలివాళ్లకు డబుల్ రొట్టె పాలు ఇస్తారు అన్నం గోధుమ రొట్టెలు వాళ్లకు అరగటం లేదని గోల పెడతారు సుందరమ్మ తన పెట్టే గదిలో ఒక మూలగా ఖాళీ మంచం ఉన్న చోట పెట్టుకుంది ఆ గదిలో మొత్తం నలుగురుంటారు మూడో ఆమె తన పని తను చేసుకోగలదు అమ్మ ఆకలి శాంతమ్మ ఎడవసాగింది అంతలో రాములు పాల గ్లాస్తో వచ్చాడు ఈ పాలు శాంతమ్మకు తాగించు పాల గ్లాసు సుందరమ్మకు అందించాడు సుందరమ్మ గ్లాస్ అందుకున్నది శాంతమ్మ దగ్గరకు వచ్చింది మంచం పట్ట మీద కూర్చుని శాంతమ్మను పదిలంగా లేపి కూర్చోబెట్టింది పాల గ్లాసు నోటికి అందించి తాగించసాగింది శాంతమ్మ వణుకుతున్న చేతిని గ్లాసు మీద ఆనించుకుని గటగట ఆత్రంగా పాలు తాగసాగింది పొలమారి ఉక్కిరి బిక్కిరైంది సుందరమ్మ గుండెల మీద రాసింది చిన్నగా పాలన్నీ తాగించింది శాంతమ్మ కడుపు చల్లబడింది ముడతలు పడి ముడుచుకుపోయిన ముఖంలో సంతృప్తి కనిపించింది సుందరమ్మ శాంతమ్మ మూతి తుడిచింది ఇక పడుకో అన్నది శాంతమ్మ ఎదురుబద్దలా ఉన్న చేతిని చాచింది నరాలు నులకతాళ్లలా కనిపిస్తున్నాయి సుందరమ్మ చేతిని పట్టుకుంది ఎవరు బిడ్డ నువ్వు అడిగింది వణుకుతున్న గొంతుతో నీ బిడ్డనే అనుకో నా బిడ్డ శాంతమ్మ కంఠంలో వణుకుతో పాటు దుఃఖం కూడా తన్నుకొచ్చింది కాంతి మందగించి కుచించుకుపోయి చింతపిక్కల్లా ఉన్న కళ్ళు చెమ్మగిల్లాయి నాకంత అదృష్టమా తల్లి బిడ్డలు లేని గొడ్రాలిని అందుకే ఈ పాటలు గొడ్రాలిని గొడ్రాలిని సుందరమ్మ చెవులకు మళ్లీ మళ్లీ వినిపించింది తను తను వార్డెన్కి ఏమని చెప్పింది ఏ తల్లి చెప్పలేని చెప్పకూడని మాట తను చెప్పింది తనది మనిషి జన్మేనా తనది ఆడపుటకేనా తను ఎనిమిది సార్లు పురిటి నొప్పుల్ని అనుభవించింది పసికందు ఏడుపు వినిపించగానే పులకించిపోయింది నీ పేరేమిటమ్మా ఎక్కడి నుంచి వచ్చావు చెప్పానుగా నీ బిడ్డనేనని నా పేరు సుందరమ్మ ఇక్కడే ఉంటావా ఇక్కడే ఉంటాను నీ దగ్గరే ఉంటాను నిజంగా ఎంత చల్లటి మాట చెప్పావు తల్లి వీళ్ళంతా నన్ను ఇంకా చావలేదని తిడుతున్నారు నువ్వు కూడా తిట్టనమ్మ నాకు ఇంకా బతకాలని ఉంది చచ్చిపోవాలని లేదు ఏడుస్తూ అన్నది శాంతమ్మ సుందరమ్మ శాంతమ్మ ముఖంలోకి జాలీగా చూసింది నేను చచ్చిపోయేప్పుడు ఎప్పుడు నా పక్కనే ఉంటావు కదూ అలాగే రా మరే నా పక్కనే ఉండు నన్ను రెండు చేతులతో గట్టిగా పట్టుకో లేకపోతే నాకు భయం వేస్తుంది సుందరమ్మకి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తోచలేదు నేను చచ్చిపోతే ఏడుస్తావా సుందరమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి నాకు తెలుసు నువ్వేడుస్తావు ఇప్పుడు నాకు చావంటే భయంగా లేదు సుందరమ్మ జాలిగా ఆమె ముఖంలోకి చూసింది నువ్వు నా పక్కనే ఉంటావు ప్రాణం పోయేప్పుడు నన్ను పట్టుకుంటావు నా కోసం ఏడుస్తావు ముసలమ్మ బోసిగా నవ్వింది మనిషికి చివరి సమయంలో కావలసింది ఏమిటి ఐశ్వర్యం కాదు ఆప్యాయతతో పట్టుకునే రెండు చేతులు జాలితో కూడిన రెండు కన్నీటి బొట్లు అంతేనా నిద్రొస్తుంది పడుకుంటాను అంటూ పడుకోవడానికి ప్రయత్నిస్తున్న శాంతమ్మను పదిలంగా పడుకోబెట్టి గొంతు వరకు దుప్పటి కప్పింది సుందరమ్మ నేను నిద్రపోయిందాక నా దగ్గరే కూర్చో అలాగే శాంతమ్మ బోసినోరు తెరిచింది గురక వినిపించింది సుందరమ్మ లేచింది ఇలా రా ఆయేష బీబీ పిలిచింది సుందరమ్మ వెళ్ళి మంచం దగ్గర నిలబడింది కూర్చొమ్మా సుందరమ్మ కూర్చుంది నీకు పిల్లలు లేరా సుందరమ్మ సమాధానం ఇవ్వలేదు లేరు కదూ అందుకే ఇక్కడికొచ్చావు సుందరమ్మ మాట్లాడలేదు నీకు పిల్లలున్నారా ఇక్కడికి వచ్చి కాలమైంది సుందరమ్మ మాట మార్చింది చాలా కాలమైంది ఎన్నేళ్ళో గుర్తులేదు నేను వచ్చినప్పుడు నీలాగే ఉన్నాను చాలా కాలం పనులు కూడా చేశాను తిరుగుతూనే చచ్చిపోవాలనుకున్నాను మీదే ఊరు మంచి తెలుగు మాట్లాడుతున్నా ఆయేషాబీని అడిగింది మాది కర్నూలు అసలు పేరు పుల్లమ్మ సుందరమ్మ ఆశ్చర్యంగా ఆయేషాబీ ముఖంలోకి చూసింది నా కథ చెప్తాను వింటావా పెద్దగా బిలా వినాలని లేదు అయినా వినడానికి సిద్ధంగా కూర్చుంది మాది కర్నూలు మా నాన్న తాపి మేస్త్రిగా పనిచేసేవాడు ఐదో క్లాస్ వరకు చదువుకున్నాను ఆగి మంచినీళ్ళు అడిగింది సుందరమ్మ లేచి అందించింది మా తాతయ్య రాజకుమార్ల కథలు చెప్పేవాడు నాకు వయసు వచ్చింది మా నాన్న పెళ్లి మాట తలపెట్టలేదు నాకు రోజు రాత్రిళ్ళు కలల్లో రాజకుమారులు కనిపించేవారు కలెక్టర్ ఆఫీస్ జవాను రంగయ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు దుస్తుల్లో ఆ జవాను దుస్తుల్లో ఉన్న ఆ జవాను నా కళ్లకు కలల్లో చూసే రాజకుమారునిలా కనిపించాడు నమ్మాను పట్నం పోయి పెళ్లి చేసుకుందామన్నాడు మా ఇద్దరిది ఒక కులం కాదు రంగయ్యతో ఓ అర్ధరాత్రి హైదరాబాద్ పారిపోయాను నేను తిరగకుండా రంగయ్య నన్ను నడిబజారుకు అప్పగించి పారిపోయాడు దిక్కుతోచక నయాపుల్ వంతన పక్కన కూర్చున్నాను ఏడుస్తూ ఒక ముసల్మాన్ కుర్రాడు నా దగ్గరకు వచ్చాడు ప్రేమగా పలకరించాడు నా సంగతి చెప్పాను అతను నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ రోజుల్లో నేను చాలా అందంగా ఉండేదాన్ని అతని పేరు దిలావర్ బేగ్ నన్ను ముసల్మాన్గా మార్చి పెళ్లి చేసుకున్నాడు ఆయేషా బీబీ అని పేరు మార్పించాడు నన్ను బాగానే చూశాడు అతనికి అతని మొదటి భార్యకు ఒక కొడుకున్నాడు పదేళ్ల తర్వాత అతను చచ్చిపోయాడు సవతి కొడుకు ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు చాలా కాలం ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని పాట చేసి బ్రతికాను ఓపిక సన్నగిల్లింది ఈ హోంలో చేరాను ఇంతలో బెల్ వినిపించింది భోజనానికి బెల్ కొట్టారు వెళ్ళమ్మా అంది ఆయేష బీబీ సుందరమ్మ లేచింది అలసటగా భోజనాల దగ్గర సుందరమ్మకు ఒక జర్మన్ సిల్వర్ పళ్ళెము ప్లాస్టిక్ గ్లాసు ఇచ్చారు అవి ముందు పెట్టుకొని పంక్తిలో కూర్చున్న సుందరమ్మకు దుఃఖం పెళ్ళుబికింది బలవంతంగా దుఃఖాన్ని దిగమింగింది కానీ కళ్ళ నుంచి కారుతున్న కన్నీటిని మాత్రం ఆపుకోలేకపోయింది పగలంతా దిగులుగా తిరిగింది ఆ వాతావరణం ఏదోగా ఉంది అక్కడ ఉన్న అందరూ సుందరమ్మను ప్రశ్నలతో విసిగించారు అక్కడ పిల్లలు ఉన్నవాళ్లు కూడా ఉండటం సుందరమ్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది తనలాంటి అభాగ్యులు దేశంలో ఇంకా చాలామంది ఉన్నారని తెలుసుకుంది ఆ రాత్రి శాంతమ్మ చేత డబుల్ రోటీ తినిపించి పాలు తాగించింది ఆయేష బీబీకి కూడా పాలు రొట్టె ఇచ్చింది సుందరమ్మకు అన్నం తినాలనిపించలేదు మంచం మీద నడుం వాల్చింది పక్క బట్టలు మురికి వాసన కొడుతున్నాయి వాటిని తీసి చుట్టి మంచం కింద పెట్టేసింది పెట్టె తీసి పాత చీర తీసి వేసుకొని పడుకుంది మనసులో భూగోళమంత దిగులు సుడులు తిరుగుతూ ఉంది తనేం చెప్పింది తను గొడ్రాలా తనను చూసి మాతృత్వం సిగ్గుతో తలవంచుకోదు ఆరుగురు బిడ్డలున్న తను గొడ్రాలా తనెందుకు అలా చెప్పింది అలాగే అనాలనిపించింది అనేసింది పిల్లలు ఉన్నారా అన్న ప్రశ్నకు తనే సమాధానం చెప్పాలి ఉన్నారంటే వాళ్ళేం చేస్తున్నారని అడుగుతారు అందరూ బాగానే బతుకుతున్నారు ఆ మాటే చెప్తే ఏడుగురు కొడుకులు ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగరు ఎవ్వరూ తనను చూడరని చెప్తే వాళ్ళు తనదే తప్పంతా అని అనుకోరు ఏడుగురు పిల్లలున్న తల్లులకు ఇక్కడ స్థానం లేదంటే ఎక్కడికి వెళ్తుంది ఎవరింటికి వెళ్తుంది అవును తనకెవ్వరూ లేరు తను గొడ్రాలు తను గొడ్రాలు రెండు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి అడవసాగింది సుందరి తండ్రి ఆ ఊరి హై స్కూల్లో స్కూల్ మాస్టర్ కూతురి అందానికి తగిన పేరు పెట్టాడు అనేవారు సుందర్ని చూసిన వాళ్ళు వయసుతో పాటు సుందరం అందం కూడా పెరుగుతూ వచ్చింది సుందరి చదువు ఎనిమిది తప్పడంతో ఆగిపోయింది తండ్రికి చదివించాలని ఉంది తల్లికి ఇష్టం లేదు సుందరికి కూడా చదువు మీద శ్రద్ధలేదని తెలుసుకున్న తండ్రి ఆ ప్రయత్నం మానేశాడు ఆమె పరవళ్లు తొక్కుతున్న వయసులో ఉన్న యవ్వనం శరీరాన్ని మధ్యాహ్నపు ఎండలా కాలుస్తూ ఉంటే మనసు అందమైన కళలో విహరించసాగింది టూరింగ్ టాకీస్లో ఎన్నో సైలెంట్ సినిమాలు చూసింది ఆ సినిమాలలో హీరోలను చూసింది తనను కూడా స్టంట్ సైలెంట్ పిక్చర్లోని హీరోలా ఎవరో వచ్చి ఎగిరేసుకెళ్ళి రాక్షసు వివాహం చేసుకుంటాడు ఒక అందమైన బంగళా ఆ బంగళాలో తను తన హీరో చిన్న చిన్న బొమ్మల్లాంటి పిల్లలు సుందరి కళలు ఇలా ఉంటే వాస్తవం తండ్రికి చాలీ చాలని జీతం ఇంటి నిండా పిల్లలు ఏదిగి గుండెల మీద కుంపటిలా ఉన్న పెద్దపిల్ల సుందరి కట్నాలు గుమ్మరించి పెళ్లి చేయలేకపోతున్నాననే తండ్రి బెంగ ఆ బెంగతో చిరాకు ఆ చిరాకుతో పిల్లకు సంబంధం చూడమని నెత్తిన నోరు పెట్టుకుని లబలబలాడే భార్యకు చివాట్లు ఇల్లు సమస్యల పుట్ట ఆ నరకం నుంచి పారిపోవాలనే సుందరి కోరిక ఎంఏ పాసై ఆ ఊరు స్కూల్లో మాస్టర్గా చేరిన కామేశ్వరరావు సుందరి అందానికి ముగ్ధుడై కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ ఆ పెళ్లికి కామేశ్వరరావు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు వారు కామేశ్వరరావును పెంచుకున్నారు కన్న తల్లిదండ్రులు కారు ఆ వయసుకు భయం తెలియదు ముందు గొయ్యి ఉన్నా నుయ్యి ఉన్నా దూకడం మాత్రమే తెలుసు కామేశ్వరరావు సుందరి కోసం ఆస్తిపాస్తుల్ని వదులుకున్నాడు సుందరికి కామేశ్వరరావుకు వివాహమైంది వివాహమైన ఆరు నెలలకే కామేశ్వరరావుకు మరో ఊళ్ళో హెడ్ మాస్టర్గా ఉద్యోగం వచ్చింది అది కమిటీ స్కూలు ఆ ఉద్యోగం మామగారి ప్రయత్నంతోనే వచ్చింది కొత్త ఊరు కొత్త కాపురం అంతా కొత్త ప్రపంచంలోని ప్రతి ఊరు అందంగానే కనిపించేది ఎటు చూసినా ఇంద్రధనస్సు రంగులే కనిపించేవి సంవత్సరం తిరగకుండానే సుందరి కొడుకుని కన్నది తొలి పంటను పొత్తిళ్లలో పక్కన చూసుకుని మురిసిపోయింది పురిటికి పుట్టింటికొచ్చింది కొడుకు పుట్టాడని కబురందుకుని కామేశ్వరరావు ఆగమేఘాల మీద వచ్చి వాలిపోయాడు సుందరి భర్తను చూసి సిగ్గుసిగ్గుగా ముసిముసిగా నవ్వింది పసికందును చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు అంతా మీ పోలికే కాదు నీ పోలిక రంగు నాది పోలికలు మీవి కామేశ్వరరావు హాయిగా నవ్వాడు ఏమండి అబ్బాయిని డాక్టర్ చదివిద్దాం పసికందు భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్న భార్య ముఖంలోకి కొంటెగా చూస్తూ లాయర్ని చేస్తాను అన్నాడు నా కొడుకు డాక్టరే అవుతాడు మనకు ఏ కాస్త జలుబు చేసినా హడావిడి చేసేస్తాడు పిల్లవాడి ముఖం మీద పడుతున్న బట్టను తొలగిస్తూ అన్నది సుందరి అలాగేలే అంటూ నవ్వాడు కామేశ్వరరావు మూడో నెలలో పిల్లవాడిని తీసుకుని సుందరి భర్త దగ్గరికి వచ్చింది పిల్లవాడికి తొమ్మిది నెలలు నిండేసరికి సుందరికి నెల తప్పింది అరటిపళ్ళు మల్లెపూలు తీసుకొచ్చిన భర్తతో ఇంకా ఇలాంటి దుబారా ఖర్చులు చేయకండి అన్నది సుందరి కామేశ్వరరావు భార్యముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు ఆమెకు మల్లెపూలంటే ఇష్టం ఏమిటోయ్ అప్పుడే ముసల్దాన్లా పూలు కొనడం కూడా దండగా అంటున్నావు నవ్వుతూ అడిగాడు కామేశ్వరరావు అవును పిల్లల కోసం డబ్బు కూడబెట్టాలి వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి పిల్లలు అంటున్నావేమిటి సుందరి సిగ్గుతో గులాబీ మొగ్గలా ముడుచుకుపోయింది కామేశ్వరరావుకు అర్థమైంది సిగ్గుతో ముడుచుకుపోతున్న భార్యను బాహుబంధంలో బిగించి ఉక్కిరి బిక్కిరి చేశాడు మళ్లీ కొడుకే పుట్టాడు కామేశ్వరరావు పదో క్లాస్ వాళ్లకు ట్యూషన్స్ కూడా చెప్తున్నాడు హెడ్ మాస్టర్ కనుక పిల్లలు దొడ్లో కాచిన కూరలు పళ్ళు తెచ్చిస్తూ ఉండేవారు సుందరి కోళ్ల పెంపకం మొదలుపెట్టింది పిల్లల పనులు కిచెన్ గార్డెన్ మొదలైన పనుల్లో సుందరి క్షణం తీరిక లేకుండా ఉండేది ఒక్కోసారి భార్య తాపత్రయం చూసి కామేశ్వరరావు విసుక్కునేవాడు సుందరి నవ్వుతూ పిల్లల భవిష్యత్తు కోసం అనేది పెరిగే పిల్లలు పెరుగుతూ ఉంటే పసిబిడ్డ సుందరి చంకలో కనిపిస్తాడు పెద్దవాడు థర్డ్ ఫామ్ చదువుతున్నప్పుడు సుందరికి ఎనిమిదవ కాన్పులో ఆడపిల్ల పుట్టింది ఒక ఆడపిల్ల ఆరో కాన్పులో పుట్టగానే పోయింది ఆడపిల్లకు ముందువాడు మూడు నెలలు పెరిగిపోయాడు పోయిన వాళ్లను తలుచుకుంటూ సుందరి కళ్ళు తుడుచుకునేది ఐదుగురు మగపిల్లల మధ్య ఆడపిల్ల అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంది సుందరమ్మ లోకమంతా పిల్లల చుట్టూ అల్లుకుపోయింది పిల్లలు తల్లిదండ్రులంటే వినయ విధేయతలు చూపేవారు ఎంతమంది అయితే కామేశ్వరరావు పిల్లలవుతారు అనుకుని అనేవారు ఊళ్ళో వాళ్ళు కానీ సుందరమ్మకు కామేశ్వరరావుకు ఐదో కొడుకు సత్యం గురించి బెంగగా ఉండేది వాడు పెడసరంగా ఉండేవాడు ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు ఎత్తితే ఎదురు తిరిగేవాడు పెద్దవాడు గుంటూరులో ఇంటర్ రాసి ఇంటికొచ్చాడు రెండోవాడు పది పబ్లిక్ రాశాడు సెలవులకి ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు రఘువుని చూస్తూ ఎంత చిక్కిపోయావురా బాబు అన్నది రోజుకో పిండివంట చేసి పెట్టసాగింది ఒకరోజు రాత్రి భర్తకు అన్నం వడ్డించి ఎదురుగా కూర్చుంది సుందరమ్మ పెద్దవాడికి డాక్టర్ చదవాలని ఉందండి చిన్నగా అన్నది కామేశ్వరరావు మాట్లాడలేదు మాట్లాడరేమండి వాడి కోరిక న్యాయమైందే కానీ మనకు అంత తాహత ఎక్కడుంది అదేమిటండి వాడు పుట్టినప్పుడే డాక్టర్ని చేయాలనుకున్నాం కామేశ్వరరావు ముద్లో ముద్ద నోట్లో పెట్టుకోబోతు ఆశ్చర్యంగా భార్య ముఖంలోకి చూశాడు ఇంకా మనకు ఐదుగురు పిల్లలున్నారు ఆడపిల్లకు ఇచ్చి పెళ్లి చెయ్యాలి మనకు వెనక అండదండలు లేవు కాస్తో కూస్తూ కూడబెట్టింది పెద్దవాడికి ఒక్కవాడికే ఖర్చు పెట్టేస్తే మిగతా వాళ్ళు ఏం కావాలి సుందరమ్మ మనసు చివుక్కుమంది మాట్లాడలేకపోయింది ఎంఎస్సీ చదివితే లెక్చరర్ కావచ్చు వాడికి డిస్టింక్షన్ కూడా వస్తుంది వాడికి డాక్టరీ చేయాలనే ఉంది ఐదేళ్లు అవస్థపడితే తర్వాత వాడు సంపాదిస్తాడు వాడే తమ్ముళ్లను చదివిస్తాడు చెల్లెలు పెళ్లి చేస్తాడు సరే చూద్దాంలే అంటూ లేచాడు కామేశ్వరరావు పెద్ద కొడుకు రఘు విశాఖపట్నంలో ఎంబీబీఎస్లో చేరాడు రెండో వాడు రామం గుంటూరులో ఇంటర్ చదువుతున్నాడు మూడోవాడు చంద్రం తొమ్మిది వాడు సత్యం ఏడో క్లాస్ తప్పి తండ్రి చేత దెబ్బలు తిని మళ్ళీ అదే క్లాస్ చదువుతున్నాడు చిన్నవాళ్ళిద్దరూ ఐదు నాలుగు చదువుతున్నారు ఏమండి వాడికి ఇంజనీర్ చదవాలని ఉందండి ఇంకా ఇంటర్ పూర్తి చేయలేదు అప్పుడే నీ సిఫార్సు ఏమిటే వాడు తప్పక మంచి మార్కులతో పాస్ అవుతాడు నాకు ఆ నమ్మకం లేదు సునంద మామిడి పిందెల నెక్లెస్ చేయించమని ఒకటే ఏడుపు అన్నం తినకుండా పడుకుంది సుందరమ్మ మాట మార్చింది నువ్వు పిల్లల్ని చెడగొడుతున్నావు వాళ్లకు కోరికలు ఉండటం సహజమే నువ్వు మన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నచ్చ చెప్పాలి అంతేగాని వాళ్ళు కోరిందల్లా ఇవ్వడానికి మనకేం వెనక లక్షలు అనుకుంటున్నావా కొంచెం విసుక్కున్నాడు కామేశ్వరరావు మీ వరుస మరీ బాగుంది ఆడపిల్ల మరీ బోడిగా ఉంటే ఏం బాగుంటుంది మొన్న పేరంటానికి దాని వాళ్ళంతా నగలతో వస్తే అది బోసిమెడతో వెళ్ళింది గునిసింది సుందరమ్మ పదేళ్లు నిండని ఆడపిల్లకు నగల మీద వ్యామోహమేమిటి దానికి బొత్తిగా చదువు వంటబట్టడం లేదు శ్రద్ధగా చదివించు ఆడపిల్ల చదివినంతవరకు చదువుతుంది అది ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా ఒక అయ్య చేతిలో పెట్టిందాక మన బాధ్యత ఆడపిల్లలకు చదివేందుకు అవసరమో చెప్పాలనిపించింది కానీ చెప్పి లాభం లేదనుకున్నాడు కామేశ్వరరావు సత్యం బొత్తిగా పాడైపోతున్నాడండి మీరు కాస్త మందలించండి ఏం చేశాడు ఎప్పుడూ అలాగా వాళ్లతో తిరుగుతూ ఆ గుడిసెల్లోనే పడి ఉంటాడు చదువు మీద బొత్తిగా ధ్యాసే లేదు కామేశ్వరరావు ఆలోచిస్తూ ఉండిపోయాడు పది దాటుతున్నది ఇంతవరకు వాడు ఇంటికి రాలేదు అమ్మా అమ్మ చిన్నగా పిలుస్తూ తలుపు తలుపు తడుతున్నాడు సత్యం అడుగో వచ్చినట్టున్నాడు అంటూ సుందరమ్మ వెళ్ళి తలుపు తీసింది పిల్లిలా తన పడక గదిలోకి వెళ్తున్న కొడుకునే ఇలా రా కేకేశాడు కామేశ్వరరావు సత్యం వచ్చి వినయంగా నిలబడ్డాడు ఎక్కడికెళ్ళావురా బుర్రకథ వినడానికి మాలపల్లికేనా సత్యం మాట్లాడలేదు వెధవా నీకు నిండా పదమూడేళ్లు లేవు రాత్రి పది గంటల దాకా చదువు సంధ్య లేకుండా ఊరు పట్టుకు తిరుగుతావా కామేశ్వరరావు కోపంగా అన్నాడు సత్యం మౌనంగా నిర్లక్ష్యంగా నిల్చున్నాడు ఒరే ఆ బట్టలు మార్చు లోపలికి వెళ్లకు సుందరమ్మ లేచి నిల్చుంది తన గదిలోకి వెళ్ళబోతున్న సత్యం ఆగి బట్టలు మార్చుకోవడం ఎందుకు అన్నాడు ఎందుకేమిటి ఎవరెవరిని అంటుకొని వచ్చావో ఏం వాళ్ళు మాత్రం మనుషులు కారా అంటుకుంటే ఏమవుతుంది కామేశ్వరరావు కొడుకు ముఖంలోకి చూశాడు వీడు వయసుకు మించి ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు సరేలే వెళ్ళి పడుకో ఈ తెలివితేటలు చదువులో కూడా చూపించు సంతోషిస్తాను సత్యం వెళ్ళిపోయాడు అయ్యో అదేమిటండి ఆ బట్టలతో వెళ్ళి పడుకుంటాడు బట్టలు మార్చుకోమని చెప్పండి వాడి సమాధానం విన్నావుగా మాట్లాడకుండా పడుకో సుందరమ్మ గొనుక్కుంటూ మంచానికి అడ్డం పడింది వళ్లంతా విరగ్గొట్టినట్లుంది పగలంతా అలుపు సొలుపులు తెలియకుండా పనిచేస్తుంది మంచానికి అడ్డం పడ్డప్పుడు కానీ ఆ అలసట తెలియదు పడుకోగానే నిద్రపోయింది కామేశ్వరరావుకు నిద్ర రావడం లేదు పిల్లల చదువుల గురించి వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు పెద్ద కొడుకు రఘు డాక్టర్ పాస్ అయ్యాడు ఆ రోజు సుందరి ఆనందానికి అంతులేదు ఉప్పొంగిపోయింది రఘు హౌస్ చేస్తుండగా వివాహం చేశారు బుర్రిపాలెం షాహుకార్ గారి అమ్మాయిని లక్ష కట్నంతో ఇచ్చారు ఆ కట్నం డబ్బు మామగారు తమ దగ్గరే ఉంచారు ఆ డబ్బుతో విజయవాడలో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టిస్తానన్నాడు సుందరమ్మకు అది సబబుగా తోచలేదు పెద్ద కొడుకు వచ్చిన కట్నంతో ఆ పిల్లకు మంచి సంబంధం చూడాలనుకుంది ఏమిటండి మీరలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటే ఎలా ఏం చేయమంటావు ఆ కట్నం డబ్బు మనకివ్వాలని చెప్పండి మనకెందుకు ఇవ్వాలి బాడీ డబ్బది అదేమిటండి వాడెవరండి మన బిడ్డ మన రెక్కల కష్టంతో ఇంత వాణ్ణి చేశాం అది మన బాధ్యత కన్నందుకు పెంచాలి ప్రయోజకులను చెయ్యాలి దానికి ప్రతిఫలం కావాలంటావా సుందరమ్మ భర్త ముఖంలోకి వెర్రి చూపులు చూసింది పిచ్చిదానా నువ్వేం బాధపడకు సునంద పెళ్లి చేసే బాధ్యత నాదే నేనుండగా దాని పెళ్లి అన్నాల డబ్బులతో చేయాల్సిన అవసరం లేదు కామేశ్వరరావు లేచి బయటకి వెళ్ళిపోయాడు సుందరమ్మ మనసు ఉండబట్టలేదు ఒరే రఘు కొడుకుని కేక వేసింది పెళ్లి పందిట్లో స్నేహితుల మధ్య కూర్చుని ఉన్న రఘు లేచి లోపలికొచ్చాడు ఏమిటమ్మా అదేరా ఆ కట్నం డబ్బు మీ మామగారి దగ్గర ఉంచడం ఏమిటి అదేదో నాన్న ఆయన చూసుకుంటారు మనకెందుకమ్మా మీ నాన్న సంగతి నీకు తెలుసు కదరా ఆయన చస్తే అడగరు మామగారు దగ్గర ఉన్నా పర్వాలేదమ్మా మరో ఆరు నెలలకు నా హౌస్ సర్జెన్సీ అయిపోతుంది ఆ తర్వాత డిస్పెన్సరీ పెడతాను అది కాదురా ఆ పిల్ల పెళ్ళికి ఎదుగుతూ ఉంది మిగతా పిల్లలకి ఇంకా చదువులు పూర్తి కాలేదు మీ నాన్నకు ఓపిక పోతూ ఉంది ట్యూషన్స్ కూడా తగ్గించారు కొంతైనా ఇస్తే అమ్మాయి పెళ్ళికి అప్పుడే ఏం తొందర వచ్చిందమ్మా అయినా నాన్న నా డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోరు నీ డబ్బా నీ డబ్బేమిట్రా నువ్వు అప్పుడే నీది నాది అని మాట్లాడుతున్నావా మనసులోనే అనుకుంది సుందరమ్మ పైకి మాటలు పెగలేదు స్నేహితులు నా కోసం చూస్తున్నారు అంటూ వెళ్ళిపోతున్న పెద్ద కొడుకును అపరిచితుణ్ణి చూసినట్టు చూస్తూ ఉండిపోయింది వీడు వీడు తన స్తన్యం తాగి తన అడ్డాలలో పెరిగిన బిడ్డేనా డాక్టర్ చదవాలని ఉంది నాన్నకు చెప్పమ్మా అంటూ తన వెనక వెనకే తిరిగిన తన కొడుకైన వీడు ఎంత మారిపోయాడు ఎంత ఎదిగిపోయాడు రఘు విజయవాడలో డిస్పెన్సరీ ఓపెన్ చేశాడు మామగారు ఒక మంత్రిగారి చేత ప్రారంభోత్సవం చేయించారు రెండో కొడుకు రామం లాపాసాయి గుంటూరులో జూనియర్గా చేరాడు మూడోవాడు చంద్రం బీఈడి పూర్తి చేసి ఊళ్ళో ఉన్న హైస్కూల్లో చేరాడు చంద్రానికి ఇంజనీరింగ్ చదవాలని ఉండేది ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని తెలుసుకుని గ్రాడ్యుయేషన్ చేసి బీఈడి ట్రైనింగ్ అయ్యాడు సత్యం గుంటూరులో ఇంటర్ చదువుతున్నాడు రాజకీయాలు తిరుగుతున్నాడని కాలేజీకి సరిగ్గా వెళ్లడం లేదని అటెండెన్స్ చాలా లేదని డీబార్ చేశారు ఇంటికి వచ్చిన సత్యాన్ని కామేశ్వరరావు నానా మాటలు అన్నాడు ముఖం చూపించవద్దన్నాడు సత్యం ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియడం లేదు భర్త చూడకుండా సత్యాన్ని తలుచుకుని సుందరమ్మ ఏడమని రోజు ఐదో వాడు రమేష్ గుంటూరులో ఇంటర్లో చేరాడు సునంద పది పాస్ అయింది పై చదువులకు పంపించలేదు పెళ్ళై సంవత్సరం పూర్తి అవుతున్నా ఒక్కసారి కూడా అత్తవారింటికి రాలేదు పెళ్లిలో మూడు నిద్రలకు సాయం మాత్రం వచ్చింది సుందరమ్మ కోడల్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కామేశ్వరరావు పట్టించుకోలేదు ఏమండి అబ్బాయిని కోడల్ని ఈ పండక్కైనా రమ్మని రాయండి అంది సుందరమ్మ కామేశ్వరరావు మాట్లాడలేదు మిమ్మల్నే మాట్లాడరేం పెళ్ళయ్యాక ఒక్క పండక్కి కూడా రాలేదు భార్య మాట కాదనలేక కామేశ్వరరావు కొడికి ఉత్తరం రాశాడు జవాబు మాత్రం అతను ఆశించినట్టే వచ్చింది ప్రాక్టీస్ వదిలి రావడానికి వీల్లేదని భార్య పండక్కి పుట్టింటికి వెళ్తుందని రాశాడు రఘు సత్యం ఏమయ్యాడో తెలియదు ఉన్నవాళ్ళు కూడా పండగ పూట సరేలే నా కన్నం వడ్డించు అంటూ లేచాడు కామేశ్వరరావు రెండో వాడికి కూతురికి ఒకేసారి పెళ్లి చేశారు సునందకు మంచి సంబంధం వచ్చింది సూర్యనారాయణ హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు మంచి జీతం స్ఫురద్రూపి కానీ కట్నం లేకుండా వెతుక్కుంటూ వచ్చి మరీ చేసుకున్నాడు ఆ సంబంధం రావడం అందరితో పాటు కామేశ్వరరావుకు ఆశ్చర్యంగానే అనిపించింది వెతుక్కుంటూ వచ్చిన సంబంధం ఎందుకైనా మంచిదని కామేశ్వరరావు కుటుంబ వివరాలన్నీ తెలుసుకున్నాడు మంచి కుటుంబం ఎక్కడా ఏ లోపమూ కనిపించలేదు పెళ్లికి పెద్ద కోడలు కొడుకు వచ్చారు రెండో రోజు వెళ్ళిపోయారు పెళ్లి జరుగుతున్నప్పుడు ఎక్కడి వచ్చాడో సత్యం వచ్చాడు అప్పుడే అందరికీ తెలిసింది సూర్యనారాయణ సత్యం స్నేహితుడని తల్లి కొడుకును పట్టుకుని ఏడ్చింది గంటసేపు ఉండి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు సత్యం కామేశ్వరరావు కొడుకుని పలకరించలేదు వెళ్ళిపోయాడని తెలిసి బాధపడ్డాడు కూతుర్ని అత్తవారింటికి పంపిస్తూ బోరు బోర్న ఏడ్చింది సుందరమ్మ రామం భార్యతో గుంటూరులో కాపురం పెట్టాడు డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు కొడుకు కోడలు పండగలకు వచ్చిపోతుంటారు మూడోవాడికి పెళ్లి కుదిరింది సుందరమ్మ ఎన్నో ఊహించుకుంది వీడు ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడు ఒక కొడుకైనా తమ దగ్గర ఉంటాడు ఉద్యోగాలు వాళ్ళే అందరూ దగ్గర ఉండాలంటే వీలు పడుతుందా అయినా పెద్దవాడు పెళ్లి కాగానే అంతగా మారిపోతాడని తను కలలో కూడా ఊహించలేదు చంద్రం భార్య కాపురానికి వస్తే ఇంటి బాధ్యత తీసుకుంటుంది తను చాలా అలసిపోయింది ఆయన కూడా తొందరలోనే రిటైర్ అవుతారు ఇద్దరు చంద్రం పిల్లల్ని పెట్టుకొని కృష్ణ రామ అంటూ కాలక్షేపం చేయొచ్చు మూడో కొడుకు పెళ్ళైంది చంద్రం కట్నం తీసుకోనన్నాడు ఆ ఇచ్చేదేదో మా పిల్లకే ఇస్తాంలేండి అన్నారు మామగారు నెల తిరగకుండా కోడలు కాపురానికి వచ్చింది సుందరమ్మ ఆనందానికి అవధుల్లేవు వారం రోజులిట్టే గడిచిపోయాయి ఆ రోజు సాయంత్రం సావిట్లో కూర్చుని సుందరమ్మ లాంతర్లు తుడుస్తోంది చంద్రం చిన్నగా వచ్చి తల్లి పక్కన నేల మీద కూర్చున్నాడు సుందరమ్మ కొడుకు ముఖంలోకి మురిపెంగా చూసింది సుందరమ్మకు చంద్రమంటే ప్రత్యేకమైన అభిమానం బరువు పనులు చేస్తుంటే చూస్తూ నిల్చుండేవాడు కాదు గబగబా వచ్చి తల్లికి సహాయం చేసేవాడు ఒక్కోసారి వంటగదిలోకి వచ్చి కూర్చుని వంట చేయడం నేర్పమనేవాడు నీకే వీడు ఏమీ మారలేదు అనుకుంది సుందరమ్మ ఏరా లాంతర్లు తుడుస్తావా పెళ్ళైనా నువ్వేం మారలేదురా అన్నది ముసిముసిగా నవ్వుతూ అమ్మా ఏదో చెప్పడానికి సందేహించాడు ఏమిట్రా ఏం కావాలి చంద్రమ్మ ఆలోచిస్తున్నాడు చెప్పరా నా దగ్గర సందేహం ఎందుకు నువ్వేమైనా అనుకుంటావేమోనని పిచ్చి సన్నాసి నేనేమనుకుంటాన్రా రేపు మేము వెళ్తున్నామమ్మా ఎక్కడికి కోడల్ని తీసుకుని ఏదైనా ఊరికి వెళ్తున్నాడా లేక అత్తగారింటికి వెళ్తున్నావా సెలవులు ఇచ్చేశారా వెళ్ళు బాబు దీనికి ఇంత సందేహం ఎందుకు మేము ఒంటరిగా ఉంటామనేగా చిన్నవాడు సెలవులకు వచ్చేశాడు రెండోవాడు కోడలు కూడా వచ్చి నాలుగు రోజులు ఉండిపోతామని రాశారు మీరు వెళ్ళండి బాబు సుందరమ్మ తన ధోరణిలో చెప్పుకుపోసాగింది అది కాదమ్మా సుందరమ్మ కొడుకు ముఖంలోకి లోతుగా చూసింది రేపు మంచి రోజట ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను సుందరమ్మ కొడుకు ముఖంలోకి అయోమయంగా చూసింది ఊళ్ళోనే ఉంటాంగా బాధపడతావెందుకమ్మా కొత్తగా అక్షరాలు నేర్చుకుంటున్న పసివాడు సంయుక్త కేసు చూసినట్టు చూసింది సుందరమ్మ రేపు పది గంటలకు నువ్వు వచ్చి పాలు పొంగించాలమ్మా చంద్రం లేచి వెళ్ళిపోయాడు సుందరమ్మ తలెత్తి చూసింది గడపలో నిల్చున్న కోడలు కనిపించింది కథ కొనసాగుతుంది